హలో గైస్ సో లాస్ట్ వీడియోలో మనం ఈ క్లిప్ని ఈ కలర్ వీల్స్ యూజ్ చేసి మనం కలర్ కరెక్షన్ అనేది చేసాం రైట్ సో ఈ వీడియోలో మనం వైట్ అండ్ బ్లాక్ పాయింట్ పిక్కర్స్ని యూజ్ చేసి కలర్ కరెక్షన్ ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం సో దీనికోసం ఇక్కడ నేను రైట్ లెగ్ అండ్ దెన్ దీన్ని కంప్లీట్ రీసెర్చ్ చేస్తున్నాను అండ్ దెన్ ఇక్కడ కనుక వస్తే మీకు గెయిన్ అండ్ అలాగే లిఫ్ట్ దగ్గర మీకు ఈ విధంగా ఒక టార్గెట్ ఐకాన్ కనిపిస్తుంది పంపిస్తుంది ఓకే సో వీటితో ఏంటంటే మీరు ఆ పర్టికులర్ కలర్స్ అనేవి పిక్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఇది వైట్ పాయింట్ పిక్కర్ సో దీన్ని సెలెక్ట్ చేసి మీ సీన్లో సబ్జెక్ట్ ఏదైతే ఉందో సో ఇది ఇది మెయిన్ సబ్జెక్ట్ కదా సో ఇక్కడ ఉన్న వైట్ పాయింట్ పిక్ చేయండి సో ఓవరాల్గా తీసుకుంటే మీరు స్లీవ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ చూసుకుంటే ఈవెన్ ఇక్కడ కూడా మీకు వైట్ కనిపిస్తుంది కదా సో ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ మనం ఎప్పుడు కూడా మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో సో అక్కడ నుంచే వైట్ అనేది పిక్ చేసుకోవాలి సో ఇక్కడ నాకు ఇది వైట్గా కనిపిస్తుంది కాబట్టి ఇది పిక్ చేసుకోవచ్చు ఆర్ అదే ఈవెన్ మీరు ఇక్కడ ఇది కూడా చూస్ చేసుకోవచ్చు సో ఇది నేను క్లిక్ చేస్తున్నాను ఓకే సో ఇప్పుడు కనుక ఇక్కడ చూసుకుంటే మనం హైలైట్స్ అనేవి సెట్ చేసాం అండ్ నెక్స్ట్ ఇప్పుడు లిఫ్ట్స్ పక్కన ఉన్న ఇది అయికుంటే అనిపిస్తుంది సో దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు మన షార్ట్లోనే బ్లాక్స్ ఏదైతే ఉందో సో ఆ బ్లాక్ని సెలెక్ట్ చేయండి అండ్ అది కూడా ఎలా అంటే మనకి పర్ఫెక్ట్గా బ్లాక్ ఉండాలి సో ఆల్మోస్ట్ జీరో 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 రీచ్ అయ్యే బ్లాక్ బ్యాల్టీ అక్కడ ఉందో చూడండి ఓకే సో నాకైతే అరౌండ్ ఇక్కడ కొంచెం దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది బ్లాక్స్కి ఓకే ఆర్ ఈవెన్ ఇక్కడ కూడా సో నేను ఇది క్లిక్ చేస్తాను ఓకే సో ఆల్రెడీ మనకి వైట్స్ అండ్ బ్లాక్ పాయింట్స్ అనేవి మనం సెట్ చేసాం అండ్ దీనివల్ల ఏంటంటే మనం దీనిపైన ఎడిషనల్గా మనం మాన్యువల్ చేంజెస్ అనేవి చేయాలి సో ఈవెన్ నేను అనుకుంటే ఇంకా లిఫ్ట్స్ కొంచెం తగ్గిస్తాను ఓకే సో వన్స్ ఇది అయ్యాక నేను కావాలనుకుంటే మేబీ సాచురేషన్ కొంచెం ఇంక్రీజ్ చేయొచ్చు అండ్ దెన్ ఈవెన్ కాంట్రాక్షన్ కూడా నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తాను ఓకే సో గైస్ ఈ విధంగా మనం బ్లాక్ అండ్ వైట్ పాయింట్ పిక్కర్స్ని యూస్ చేసుకుని మనం కలర్ కరెక్షన్ చేయొచ్చు బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ దీని తర్వాత మనం మాన్యువల్గా కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి మళ్ళీ చేయాల్సి వస్తుంది ఓకే సో గైస్ దట్స్ ఇ ఫర్ దిస్ వీడియో సీ ఇన్ ద నెక్స్ట్ వన్ బాయ్